మహబూబాబాద్ జిల్లాలో ఖరానా మోసం వెలుగు చూసింది. కొత్తగూడ ఇండియన్ బ్యాంక్ లో లక్షల రూపాయల గోల్మాల్ జరిగింది. బ్యాంక్ మేనేజర్, చీఫ్ అకౌంటెంట్ కలిసి డ్వాక్రా గ్రూప్ మహిళల సంతకాలు ఫోర్జరీ చేసి 9 లక్షల రూపాయలు మాయం చేశారు. 5 సంఘాల పేర్లతో లోన్స్ తీసుకున్నారు. మహిళలు లోన్ కోసం వెళ్లడంతో ఈ బాగోతం బయటపడింది. దాంతో బాధిత డ్వాక్రా గ్రూప్ మహిళలు ఆందోళనకు దిగారు. కాగా ఈ మోసానికి పాల్పడిన అసలు సూత్రధారి ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఇటీవలే కరీంనగర్ కు బదిలీపై వెళ్లినట్లుగా తెలిసింది. మహిళా సంఘాల గ్రూపులకు రెన్యువల్ డబ్బులు లక్ష లక్ష మీద కొడుతున్నాయి కదా, అవి కొంచెం సెట్ చేయి. నేను మళ్ళీ వాటిని ఎట్లా వాళ్ళు తెలియకుంటున్నాయి అలా సెట్ చేస్తా అని చెప్పి నాకు మా భార్యకు నాకు లోన్లు కూడా పర్సనల్ లోన్లు ఇప్పిస్తానని కూడా చెప్పి ఆ డబ్బులను మా భార్య అకౌంట్ కొట్టి అంతేకాకుండా మళ్ళీ సంఘాల తీర్మానం లేకుండా వేరే తీర్మానాలు తీసుకొచ్చి అప్పటికప్పుడు నా చేత రాయించి సంతకాలు ఫోర్జర్ అది కంప్యూటర్లో చూపించి వాళ్ళ లెక్క పెట్టించి నా వాళ్ళ అకౌంట్ల నుండి మా భార్య అకౌంట్లో కొట్టి కొన్ని ట్రాన్స్ఫర్ చేసుకొని అదేవిధంగా మళ్ళా నా భార్య అకౌంట్ నుండి నా అకౌంట్ కూడా కొట్టి డబ్బులు విత్డ్రా చేసుకొని తీసుకోవడం జరిగింది.